సృష్టికి ముందు నుండి జీవం గల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవారు. ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినది ఏది ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చాను. వెలుగు చీకటిలో వెలుగుతోంది అని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాన్. తన ద్వారా మానవులు విశ్వసించాలని అతడు వెలుగును గురించి చెప్పడానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పడానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ ఉండాలి. ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడిన ప్రపంచం ఆయన గుర్తించలేదు. ఆయన తన సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు, కానీ వాళ్ళు ఆయనను ఒప్పుకోలేదు. అయినా తనను ఒప్పుకున్న వాళ్ళందరికీ, అంటే తనను నమ్మిన వాళ్ళందరికీ దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. కానీ వీళ్ళు మానవుల రక్తం వలన కానీ, శారీరక వాంఛల వల్ల కానీ, మనిషిని నిర్ణయం వల్ల కానీ జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం. ఆ జీవం గల వాక్యము మానవ రూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూశాం. యోహోను ఆయన గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు, ఈయన గురించి నేను ఇదివరకే ఈ విధంగా చెప్పాను, నా తరువాత రానున్నవాడు నాకన్నా ముందు నుండి ఉన్నవాడు, కనుక ఆయన నాకన్నా గొప్పవాడు. ఆయన పరిపూర్ణత వల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాం. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా కృపను సత్యాన్ని ఇచ్చాడు. ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కన ఉన్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానం. ఆయన మనకు దేవుని గురించి తెలియజేశాడు.